ఇదే కదా ఇదే కదా అన్నా కదా. రేపటి నుంచి గీనేరా వండుకునేది. ఇక నేను కూడా గీనే. ఇక చూడాలి మంచి ఎక్కిన ఇంకా దీని పక్కన ఇక అంతే. ఏమరా రాజుగా ఇంకా ఇట్నే తర్వాత మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రాకండి, చూడదాకా చూడండి. ఓకే అబ్బో వస్తారు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఇటువంటి గోసలు ఎవరికి రావద్దు. మరి ఏం చేద్దాం, గట్ట తయారైపోయారు అందరూ. ఈరోజు మరుగుమంది విషయం ఒకటి చెప్తానండి. నేను ఒకటి చెప్తే తను ఒకటి చేశారన్నమాట. అంటే నేను దాని గురించి కాదు, ఉంటే మళ్ళీ నా మీద ఏదో ఇదన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గాలి అనేది బీభత్సంగా దూలుతుంది, వెనకాల ఈడోల బర 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 సౌండ్ రావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక మార్లు వచ్చి చూసి కొడితే మళ్ళీ ఎట్టా. అందుకని చూసి మరీ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఒక వ్యక్తిని నేను అడిగానండి, ఏంటి ఈ మధ్య మీరు అంతా సవ్యంగా జరుగుతుందా, మంచిగా ఉంటున్నారా అని చెప్తే, ఏముండడో ఏం చేసాడో ఏడ చూసిన నేను ఎప్పుడు వీడియో చేసినా ఇలగోలే ఎక్కువ అయిపోతుంది, పాడైపోయింది. ఇంకా నేను ఫైబర్ ప్లేట్ ఒకటి ఇస్తానంట, సర్ఫ్ ప్యాకెట్ గింతది ఒకటి ఇస్తానంట. మరి ఏందో అది ఆయనకే తెలుసు. ఏ కుసే పాపనైనా ఆప్తాయి పాడ. ఎవరింట్లో చూసినా ఇంటింటికి రామాయణం ఉందండి, ఎవరింట్లో గట్టినే ఉంది. ఈడ ఆప్తలేడేంది, ఈడు పొద్దుగాలు లేచి పొద్దుగాలు లేచి నాయంట పడ్డాడేంది ఈడ. ఒక చిన్న మాటనండి, ఒక వ్యక్తి నేను ఒకరోజు ఒక దగ్గర కూర్చొని ఉంటే పాపం తను కూడా నా దగ్గరికి వచ్చేసి కొంచెం నీరసంగా కనపడితే ఏం జ్వరం వస్తుందా అని అడిగానండి. నేను జ్వరం ఆపాడా ఈ అమ్మ భార్యలు పెట్టే బాధలకు జ్వరం ఏంది, అసలు మనిషి పోవడమే దగ్గరలోనే ఉన్నాననేసి చెప్తున్నానండి. ఏమైంది ఏం కథ అని చెప్పి కొంచెం నేను అడిగేశానన్నమాట. వెనక నుంచి వచ్చి కొడతారు మళ్ళీ, ఏం భార్యల గురించి చెప్తున్నావు సంసారి అని చెప్పి. అందుకనే నేను అడిగితే తన భాగతం మొత్తం చెప్పాడండి. నా భార్య కొంచెం అటు ఇటుగా ఉంటే ఈ అటు ఇటుగా అవుతుంది, కొంచెం ఏంది చక్కగా ఉండాలనేసి ఒక నలుగురు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని అడిగితే, ఇక నా అవసరంటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏ భార్య భర్తలు చక్కగా ఉండాలంటే భార్య చక్కగా ఉండలేదు మరుగు మంది పెట్టమని ఇది పెట్టమని చెప్పారంట. ఇతనేం చేసాడు, నిజంగా మేమిద్దరం బాగా మంచిగా కలిసిమెలిసి ఉండాలనుకో, మరుగు మందు ద్వారా అయినా మంచిగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం ఉంటుందేమో అనుకొని తనేం చేశాడంటే మరుగుమంది తీసుకొచ్చి పెట్టాడన్నమాట. సో మరి మరుగుమంది తీసుకొచ్చిన ఆయన మరి తెలియకుండా ఏదో రకంగా పెట్టాలిగా, అటేం కాదట. ఆయన తీసుకొచ్చిండు ఇంత కూరల్లో లేదా ఎందులో కలిపేసిండు వేసిండట, ఇంత 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 గిన్నెలో. అదేం చేసింది, ఇక తను వచ్చిన ఏదైతే కలిపిన మరుగుమందు కూరని వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇదనే ఇచ్చిండు, ఎవరో కాదు మళ్ళీ ఇదనే ఇచ్చిండు. ఇదనే ఇచ్చి ఏం చేశాడంటే, ఇతను ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన వ్యక్తి తిన్నాడన్నమాట. ఇక తిన్న తర్వాత ఏం జరిగిందో నేను నెక్స్ట్ తర్వాత వచ్చే భాగంలో చెప్తాను. చప్పుడు ఎన్నిస్తుంది మళ్ళీ నాకు ఉందే సరే. ఇక అబ్బో